హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 4గా చాలా తెలివిగా క్యాష్ ప్రైజ్ తీసుకుని బయటకు వచ్చేసిన యావర్ ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు. తనతో మాట్లాడి బిగ్ బాస్ సీజన్ 7 ఎక్స్పీరియన్స్ గురించి, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా విషయాల గురించి తన మాటలను తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ఎవర్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. తెలుగు కంప్లీట్గా నేర్చేసుకున్నారా? హౌస్ నుంచి బయటికి ఉంది, వస్తుంది, మధ్యలో ఉంది. అంటే యాక్చువల్లీ హౌస్లో ఇప్పటివరకు మేము సీజన్ 6 వరకు, 6 సీజన్స్లో తెలుగు అటు ఇటుగా మాట్లాడే వాళ్ళు ఎవరు టాప్ 5 వరకు వచ్చిన ఇదైతే చూడలేదు. ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ తెలుగు సరిగ్గా రాకపోయినా హౌస్లో లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, టాప్ వరకైనా పోవచ్చు, టాప్ 1 వరకైనా పోవచ్చు అని ప్రూవ్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా అది మంచిగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మీరు ప్రేక్షకులు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, మీ మీడియా నాకు సపోర్ట్ ఇచ్చారు. అండ్ నా బిగ్ బాస్ అది ఆపర్చునిటీ ఇచ్చారు, స్టార్మా ఇచ్చారు నాకు బిత్త ఆపర్చునిటీ. సో అది మొత్తం అది కలిపి అది వాట్ యావర్ ఈస్ టుడే బికాస్ ఆఫ్ స్టార్మా, బిగ్ బాస్, మీడియా, ప్రేక్షకుల కోసమే యావర్ ఈజ్ దాట్ వాట్ ఈజ్ యావర్ టుడే. కానీ హౌస్లో లాస్ట్ వీక్ వరకు కూడా ఆడియన్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రతి ఆడియన్స్ ఎవరు గెలవాలి అని సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమో మీరే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో ఓటింగ్ ప్రకారం, ఎందుకు క్యాష్ ప్రైజ్ తీసుకుని సూట్ కేసు తీసుకుని వచ్చారు? నేను మా అన్నయ్య కోసమే నేను వెళ్ళాను, ఎందుకంటే మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, మీ ఫ్యామిలీ కూడా ఉంది కదా. సో ఆ విధంగా నా ఫ్యామిలీ కూడా ఉంది. సో వాట్ యువర్ ఫ్యామిలీ విల్ సే యూ విల్ డూ దాట్ ఓన్లీ కదా. సో మై ఫ్యామిలీ విషయం, మై ఫ్యామిలీ సెట్ దట్, మై అన్నయ్య సెట్ దట్ అది యూ హ్యావ్ టు టేక్ దట్ క్యాష్ ప్రైజ్. అందుకే నేను ఐ హ్యావ్ టేకెన్ దట్ క్యాష్ ప్రైజ్. ఇంకొకటి, సో మేబీ 35 ట్యాక్స్ అది గిఫ్ట్ ట్యాక్స్, దెన్ అది టీడీఎస్, 15 lakhs ఒకవేళ కట్ చేస్తే 7-8 lakhs, 10 lakhs ఇట్ ఈస్ వస్తుంది. సో ఇన్ 10 lakhs ఫర్ ద హోల్ లైఫ్, ఫర్ మై హోల్ లైఫ్, ఫర్ యువర్ హోల్ లైఫ్, 10 lakhs, 15 lakhs, 20 lakhs, 50 lakhs ఇస్ నాట్ సఫిషియంట్. ఎస్, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో పీపుల్ ఆర్ థింకింగ్ ఏ ఫర్ 10 lakhs హీ హ్యాస్ టేకెన్. సో అది ఎందుకు? ఒక్కవేళ స్వేర్గా నేను స్వేర్ ఆన్ మై మామ్, ఒక్కవేళ ఐ హ్యావ్ దట్ టూ మచ్ ఆఫ్ మనీ కదా, ఐ వుడ్ హ్యావ్ డొనేట్ దట్ మనీ ఆల్సో. కానీ నాకు బేస్ లేదు, నాకు చాలా అది లోన్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఏవీలో కూడా నేను చెప్పాను, ఒక్కవేళ నేను స్టాండ్ అయితే నేను అది ఐ విల్ మేక్ అదర్ పీపుల్ స్టాండ్. అది నాకు పాజిటివిటీ, నా క్యారెక్టర్ అది ఉంది. సో ఇన్షాల్లా ఐ విల్ డూ దట్ అది నాకు నమ్మకం ఉంది నా మీద. మా అన్నయ్య ఆల్సో లైక్ దట్. సో మై గ్రాండ్ ఫాదర్ హీ యూస్ టు డూ దట్. సో వెదర్ ఫైనాన్షియల్ ఇస్ నాట్ వాట్ యు సే హెల్ప్, ఇట్ క్యాన్ బి ఫిజికల్ హెల్ప్ ఆల్సో sometimes. సో ఆ విధంగా ఒకవేళ నేను స్టాండ్ అయితే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా. అండ్ 10 lakhs, 15 lakhs హీ హాస్ టేకెన్ అండ్ గాన్, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ద హోల్ లైఫ్. నాట్ బట్ ఒకవేళ విన్నర్ అయ్యి ఉంటే 50 lakhs వచ్చాయి కదా. అవును, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? విన్నర్ అవ్వను అనుకున్నారు కానీ అది మా అన్నయ్య డిసిజన్ కదా. సో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ మై బ్రదర్, ఇట్ విల్ హర్ట్ మై బ్రదర్ కదా, అది పెద్దది. ఇఫ్ ఐఎమ్ వినింగ్ దట్ కప్ ఆల్సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ దట్. దెన్ బట్ ఆడియన్స్ ట్రస్ట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ కదా. ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అది నమ్మకం ఉంది. కానీ మా అన్నయ్య సి, ఎప్పుడు నాకు తెలుస్తుంది కదా హౌ పీపుల్ ఆర్ లవింగ్ మీ, దే ఆర్ లవింగ్ మీ, దాట్స్ ఫర్ ష్యూర్. కానీ అది మా అన్నయ్య లైక్ హీ వాస్ లైక్ టాకింగ్ టు మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రంట్, బట్ ద పబ్లిక్ వాస్ నాట్ టాకింగ్ టు మీ కదా, ఫ్రంట్ టు ఫ్రంట్. సో హౌ ఐ విల్ అండర్స్టాండ్ దట్ హౌ దే ఆర్ లవింగ్ మీ? యా, ఐ నో ఐ క్యాన్ బి, కానీ మై అన్నయ్య సెట్ హీఈస్ మై వాట్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ మై అన్నయ్య, మై ఫ్యామిలీ మెంబర్స్, దే రేస్డ్ మీ. ఎస్, ఇఫ్ ఐ వాస్ నాట్ దేర్ ఓన్లీ హౌ పబ్లిక్ విల్ సీ మీ? యా, దే ఆర్ మై ఫ్యామిలీ కదా, దే ఆర్ మై మోస్ట్ ఎసెన్షియల్ ఎసెట్. ఇఫ్ దే ఆర్ సేయింగ్ మీ, ఐ విల్ డూ దట్. వాట్ ఈస్ 10 lakhs, 15 lakhs? పీపుల్ నాట్ బికమ్ రీచ్ ఇన్ దట్. నా 15 lakhs పో, నాట్ అ ప్రాపర్ కార్ కూడా వస్తుంది 15 lakhs. మీరు చెప్పండి, చాలా ఎక్స్పెన్సివ్ అయింది అది మొత్తం.
అది హౌస్ వస్తుందా 15 lakhs? లేదు కదా. దెన్ ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా టాప్ 5 వరకు ఉంటాను అని చెప్పి హౌస్లోకి అడుగు పెట్టినప్పుడు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక నాకు మైండ్ సెట్ ఉంది దట్ ఒకవేళ అది ప్రాబ్లం ఉంది పబ్లిక్కి 15 lakhs, 20 lakhs లైక్ దాట్ అడగండి అడగండి. నేను స్టాండ్ అయితే నేను ఖచ్చితంగా అది కూడా ఇస్తా. అది నా క్యారెక్టర్ ఉంది. పీపుల్ వోంట్ బికమ్ రీచ్ బ్రో 15 lakhs. దానికి ఆడియన్స్కి ఎక్కడ డౌట్స్ ఏం లేవు, కానీ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నామని అంటున్నారు. కాకపోతే ఆడియన్స్ ఒక ట్రస్ట్ పెట్టుకుని ఓట్స్ వేసినప్పుడు 15 lakhs తీసుకుని వచ్చేస్తే ఖచ్చితంగా ఓట్స్ వేసిన వాళ్ళు హట్ అవుతారు. తర్వాత అది వాట్ యు సే ప్రూఫ్ అయింది. నాకు సార్ కూడా చెప్పారు దట్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ దట్ మనీ యు వుడ్ బి ఎలిమినేటెడ్. ఎస్ ఎస్ యా. సో ఎవ్రీ టైమ్ లైక్ దే హ్యావ్ సీన్ మై అన్నయ్య, హీస్ ఎల్డర్ టు మీ, హీ హాస్ సీన్ మోర్ వరల్డ్ దెన్ మీ, సో హీ నోస్ బెటర్. సో ఐ ఫాలోడ్ హిమ్. గాడ్ హ్యాస్ షోన్ ద రియల్ పిక్చర్ ఆల్సో. నాకు సార్ కూడా చెప్పారు ఒక్కవేళ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ద మనీ యు వుడ్ బి ఎలిమినేటెడ్, ఇట్స్ బెటర్ నా నో వన్ హ్యాస్ ఎలిమినేటెడ్ మీ, ఐ ఓన్లీ ద పర్సన్ హూ కేమ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. మంచిది కదా. ఎస్, అదే టాప్ 5 వరకు ఉంటానని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు కొంచెం అది నా మైండ్లో డౌట్ ఉంది. సో నేను తెలుగు రాదు, నాకు తెలుగు రాదు. సో ఎలా ప్లే చేయాలి, ఎలా ఆడాలి. కానీ జస్ట్ ఇప్పుడు ప్రేక్షకులు నాకు వాట్ యు సే దే హ్యావ్ సపోర్టెడ్ మీ, దే హ్యావ్ నాకు దే హ్యావ్ గివెన్ మీ లవ్. చాలా ప్రేమ ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ దో ఐ డోంట్ నో తెలుగు, దే స్టార్టెడ్ లవింగ్ మీ. సో ఇట్ షోస్ దట్ లాంగ్వేజ్ ఇస్ నాట్ ద బ్యారియర్. Yes. Language is not the barrier. They, people are connected to your soul. Soul. They yes. showed that. For that, salute to Prekshakalu. Meeku. Andariki media. So especially spy bonding gurinchi, what is your opinion? Spy bonding is, to be very frank, mainly the base we say kada. Okkavela adi construction jarugutundi. ఇంతకుముందు అది బేస్ కావాలి. అది బేస్ ఇది శివాజీ అన్న. ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్, హౌ మచ్ యూఆర్ స్ట్రాంగ్, బట్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ బికమ్ లో. అది కోసం బూస్ట్ కావాలి. యూఆర్ స్ట్రాంగ్, యూ క్యాన్ డూ ఇట్ వాట్ ఎవర్ యూఆర్ ఇన్ గుడ్ అట్, యూ క్యాన్ డూ ఇట్. కానీ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ బికమ్ లో. ఎస్. సో అది బూస్ట్ కావాలి. ఇమోషనల్ సపోర్ట్ అది చాలా అవసరం. అది ఇమోషనల్ సపోర్ట్ నాకు శివాజీ అన్న ఇచ్చారు. బికాస్ దో ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ ఐఎమ్ టేకింగ్ స్టాండ్ ఆఫ్ మై సెల్ఫ్, కానీ సమ్టైమ్స్ ఇఫ్ ఐఎమ్ బికమింగ్ లో, హీ వాజ్ బూస్టింగ్ మీ, హీ వాజ్ ఇమోషనల్ మీ లైక్ ఇమోషనలీ లైక్ సపోర్ట్ ఇస్తున్నారు నాకు. సో ఆ సపోర్ట్తోనే నేను యా అగేన్ యా ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ డూ ఇట్. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ యా ఐ క్యాన్ ఫైట్, ఐ క్యాన్ ఫైట్, ఐ క్యాన్ టాక్, బట్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ అర్ ఈస్ మొత్తం ఇది నెగిటివిటీ ఉంది. కానీ లాస్ట్ టైం యూ విల్ రియలైజ్ యార్ ఇతనా మే ఫైట్ కర్రా లో, దో ఐఎమ్ ఫైటింగ్ సో మచ్ విత్ పీపుల్, కానీ పాజిటివ్ థింగ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అది జరుగుతుంది సమ్టైమ్స్. సో యూ విల్ బికమ్ లో. ఆ టైంకి ఫైట్ చేయాలి, ఫైట్ చేయాలి. ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఫైట్ చేయాలి. అది శివాజీ అన్న నాకు చెప్పారు. సో అది నాకు హిట్ అయింది. వాట్ ఎవర్ ఏమైనా సరే అది ఫైట్ చేయాలి, అది గెలవాలి. అది నా మైండ్ సెట్ ఉంది ఆ తర్వాత.